ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి దీనిపై ఏర్పడ్డ హైప్ వల్ల థియేట్రికల్ హక్కులను తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది ఫలితంగా ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏకంగా నూట ఇరవై కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు మిగిలిన వర్షాలను కలుపుకొని మూడు వందల నలభై ఐదు కోట్ల వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది బాహుబలి వన్ హిట్ అవడంతో బాహుబలి టూ మూవీపై వరల్డ్ వైడ్గా భారీ హైప్ క్రియేట్ అయింది అందుకు అనుగుణంగానే సినిమా హక్కుల కోసం పోటీ కూడా రెట్టింపైంది దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో భాషలను కలుపుకొని ఈ ప్రతిష్టాత్మక చిత్రం మూడు వందల యాభై రెండు కోట్ల మేర థియేటర్కల్ బిజినెస్ చేసుకొని రికార్డు సాధించింది బాహుబలి టూతో స్థాయిని పెంచుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారాడు దీంతో ఇప్పుడు అతను నటించిన సాహో సినిమా కూడా భారీ లెవెల్లో బిజినెస్ చేసింది ఈ మూవీ అన్ని ఏరియాలకు లోని రెండు వందల డెబ్బై కోట్ల మేర థియేటర్కల్ బిజినెస్ చేసుకుని హిందీ మార్కెట్ని షేక్ చేసింది సాహో మూవీ ఎన్నో అంచనాలతో వచ్చినా తెలుగులో అంతగా ఆడలేదు దీంతో ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాధేశా మూవీ కాస్త డిమాండ్ తగ్గిపోయింది కానీ వేరే భాషల్లో మంచి హైప్ క్రియేట్ అయింది ఫలితంగా ఈ సినిమా వరల్డ్ వైడ్గా అన్ని ప్రాంతాలను కలుపుకొని రెండు వందల రెండు కోట్లకు పైగా థియేటరికల్ బిజినెస్ మాత్రం జరుపుకుంది బాహుబలి టూ తర్వాత వరుసగా ప్లాపులొస్తున్నా ప్రభాస్ నటించిన ఆదిపురుష చిత్రానికి భారీ హైప్ నెలకొంది ఫలితంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రెండు వందల నలభై కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ను చేసుకుని సత్తా చాటింది ఇక సలార్ మూవీకి కూడా మూడు వందల నలభై ఐదు కోట్ల బిజినెస్ జరిగిందట దీంతో ప్రభాస్ నటించిన గత ఐదు చిత్రాలకు కలిపి ఏకంగా పద్నాలుగు వందల తొమ్మిది కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం తద్వారా భారతీయ సినీ చరిత్రలోనే ఇంత మొత్తంలో బిజినెస్ చేసిన ఏకైక ఇండియన్ హీరోగా ప్రభాస్ సంచలన రికార్డును క్రియేట్ చేశాడు